అయోధ్య కేసు ఇప్పుడు ఇవి క్రి క్రిమినల్ నేరాలకు సంబంధించినటువంటి ఒక నిమిషం ఇవి క్రిమినల్ నేరాలకు సంబంధించినటువంటి కేసులు ఒక్కొక్క చట్టము ఒక క్రిమినల్ నేరాలకు సంబంధించినటువంటి జనరల్ ఐపీసీని పక్కకు పెడితే మిగతా రకరకాలైనటువంటి నేర నేరాలకు సంబంధించిన చట్టాలు ఉన్నాయి ఆ చట్టాల కింద ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తారు ఒక దాదాపు నాలుగు వేల మంది పైగా ఇలాంటి నేర నేరారోపణలకు గురైనటువంటి ప్రజాప్రతినిధులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ మీద విచారణ జరపడం కోసం అనేక రకాలైనటువంటి కోర్టులను కూడా ఏర్పాటు చేయాల్సి వస్తుంది అంటే ఒకే రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి కోర్టులను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అనేక రకాలైన కోర్టులు కాదు ఈ యొక్క ఇప్పుడు ఇది వాళ్ళ మీద అఫెన్సెస్ ఏమి ఉంటాయి ఏదో క్రిమినల్ అఫెన్సెస్ ఉంటాయి ఆ స్పెసిఫిక్గా మీరు అన్నట్టు అఫెండర్ స్పెసిఫి ఏ ప్రజా ప్రజాప్రతినిధుల మీద అయితే వేరియస్ క్రిమినల్ అఫెన్సెస్ ఉన్నాయో మర్డరే కానీ వేపే కానీ లేకుంటే ఇంకా ఏదో కష్టం అటువంటి వాటిని వాళ్ళు విచారించడం ఎందుకంటే కీపింగ్ ఇన్ వ్యూ సెక్షన్ ఎయిట్ ఆఫ్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ సెక్షన్ ఎయిట్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ఏమంటదంటే ఇటువంటి కేసుల్లో పనిషిమెంట్ పడ్డ వాళ్ళు దే డజంట్ డిజర్వ్ క్వాలిఫై టు బి రిప్రజెంటేటెడ్ బై ది పబ్లిక్ అన్నారు కీపింగ్ ఆబ్జెక్ట్ సాధించడానికి కొరకు మరి ఈ అఫెన్సెస్ లో నేరారోపణలు ఆరోపణలు ఉన్న వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఒక ఐదు సంవత్సరాల పైన కంటిన్యూ అయితే ఆ పీరియడ్ వెళ్ళిపోతుంది ఒక ఇవాళ ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఈ రోజు ఎన్నికై ఈ ఐదు సంవత్సరాల లోపల వాళ్ళు చేసినటువంటి కేసులకు నేరారోపణ రుజువు కాకపోతే వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఎల్ల తీసుకుంటారు ఆ తర్వాత కూడా మళ్ళీ ఎలక్ట్ అవుతారు మళ్ళా ఫైవ్ ఇయర్స్ లో కూడా వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ వాళ్ళకి ఎలాంటి ఎయిటీఏ ఇంప్లిమెంట్ చేయడానికి వీలు ఈ విధంగా ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే వాటి ఆబ్జెక్ట్ ఆఫ్ సెక్షన్ ఎయిట్ ఏం లాభం ఉంటుందండి అందుకరకే అది జడ్జెస్ వాళ్ళు టెక్నికల్ గా అఫెండర్ స్పెసిఫికా అఫెన్స్ స్పెసిఫికా అనేటువంటి అభిప్రాయం ఆ కమిటీ వెల్లుబుచ్చింది అది ఇంకా క్లారిటీ రావాలి మరి వాళ్ళు చెప్పిన దాని మీద మన ఫర్దర్గా సుప్రీంకోర్టే కానీ ఫర్దర్గా డిబేట్ ఏమవుతుందో మనం వేచి చూడాల్సిందే ఓకే తర్వాత మన పటాభి గారు సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ గారి కుటుంబ సభ్యులపై ఎఫ్ఐఆర్ ఉన్నందువల్ల ఆయన ప్రధాన రాబోయే కాలంలో ఆయన ప్రధాన న్యాయమూర్తికి పదవికి అర్హుడా కాదా అనేటువంటిది ఒకటి అలాగే ఈ కేసు మీద ఆయనకు సంబంధించి ఆయన డాక్టర్స్ ఇన్వాల్వ్ అయినటువంటి కేసు మీద ఆయన ప్రభావం పడకుండా ఉండేటందుకు గాను ఆయనను కోర్టు కొల్లి నుంచి తాత్కాలికంగా తప్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పబ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయినట్లుగా సుప్రీంకోర్టు దాన్ని అడ్మిట్ చేసుకున్నట్లుగా నిన్న సాయంత్రం నుంచి ఒక వార్త ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంది బాగా వైరల్ అవుతూ ఉన్నదని అనమాట ఇది అంటే సుప్రీంకోర్టు అడ్మిట్ చేసుకొని గనక ఉండే ఉండి ఉన్నట్లయితే ఈ వార్త చాలా పెద్ద సంచలనమై ఉండేది ఉంటుంది కానీ సుప్రీంకోర్టు అడ్మిట్ చేసుకున్నట్లుగా లేదు చేసుకున్నట్లుగా లేదు దీనికి సంబంధించి మీరు ఏమైనా మీ దగ్గర ఏమైనా సమాచారం ఉన్నా లేదా మీకు సంబంధించి దీని మీద మీ అభిప్రాయం కానీ సమాచారం లేవు మీరంతా చూసారో నేను అంతే చూసాను కానీ ఇది కేవలం రిజిస్ట్రీలో రిజిస్టర్ అయిందని చెప్పనే అనుకోవాలి మనం అడ్మిషన్ అంటే బెంచ్ మీదకి వచ్చి జడ్జెస్ అది ఏ బెంచ్ దగ్గరికి అలాట్ అవుతుందో వాళ్ళు కూర్చొని కాగితాలు పరిశీలించి అడ్మిట్ అంటే కానీ ఆర్ ఇష్యూ నోటీస్ అని చెప్పి అంటే కానీ అప్పుడు మనం అది నిజంగా సుప్రీంకోర్టు పరిగణలోకి ఉంది సుప్రీంకోర్టు అది చూస్తున్నది అని చెప్పుకోవచ్చు కేవలం ఫైల్ చేసిన తర్వాత నెంబర్ వచ్చిందని విన్నాము అంతకు మించి అంటే మనం కూడా సోషల్ మీడియాలో నడుస్తున్న ఈ వార్తలు చూసి చెప్తున్నాను కాబట్టి అడ్మిషన్ అని చెప్పని ఎక్కడా లేదది నాకు నాకు తెలిసి అడ్మిట్ అయినట్టు ఎక్కడ లేదు అది తర్వాత సుప్రీం కోర్టు లో వాళ్ళు రిట్ వేసుకున్నది ఇప్పుడు ఎట్టుందంటే ఎవరు గాని ఏమన్నా కూడా రిట్ వేసుకోవచ్చు ఏమన్నా కూడా రిట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఎట్టుందంటే అది రిసీవ్ అవుతుందా అడ్మిట్ చేస్తారా డిస్మిస్ చేస్తారా అది అది సుప్రీం కోర్టు విచక్షణ కోర్ట్స్ విచక్షణ ఉంది ఇక్కడ ఒక్క పొరపాటు జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆ పొరపాటు జరగకుండా న్యాయబద్ధంగా ఆర్ రూల్ ఆఫ్ లా ప్రకారం వెళ్ళి ఉంటే ఈ తీవ్ర పరిస్థితి వచ్చిండేది కాదు అని నా వ్యక్తిగత అభిప్రాయం అక్కడ ఏమైందంటే అఫ్ కోర్స్ అందరికీ తెలుసు మా అన్నగారు రామకృష్ణారెడ్డి గారు కూడా వాటి గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి మామూలుగా మనం క్వాష్ పిటిషన్కి పోతే క్వాష్ పిటిషన్ అంటే మీ మీద ఏదైనా క్రైమ్ రిజిస్టర్ చేస్తే మీ మీద పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేస్తే అయా నా మీద పెట్టిన కంప్లైంట్లు గాని ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవు ఇందాక మా సోదరులు క్లియర్ గా చెప్పారు ఫేసీ అంటే ప్రాథమిక ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేవు ఆర్ దాని మీద ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు ఇది ఉట్టుట్టి కంప్లైంట్ కాబట్టి నా కంప్లైంట్ నా మీద పెట్టిన కంప్లైంట్ క్వాష్ చేయాలని అంటే హైకోర్టుకి వెళ్లి దీన్ని కొట్టేసేవాలని ప్రాథమిక స్టేజ్ లోనే వెళ్తారు హైకోర్టుకి హైకోర్టు వెళ్ళినప్పుడు పది మంది ముద్దాయిలు ఉన్నారనుకోండి పది మంది మీద ఆ కేసు నమోదైంది అనుకోండి ఇద్దరు వెళ్లారనుకోండి హైకోర్టుకి ఆరు ఒక్కరే అనుకోండి ఆ ఒక్కరికి సంబంధించి హైకోర్టు స్వీకరించింది అయ్యా నన్ను అరెస్ట్ చేయకుండా నా గురించి ఇన్వెస్టిగేషన్ నా మీద ఇన్వెస్టిగేషన్ నా పేంటంటే ఎవరైతే హైకోర్టుకి వెళ్లారో ఆ వెళ్ళిన వ్యక్తి వరకే ఆర్డర్ వస్తుంది మా సోదరులు రాష్ట్రానికి అధినేతగా ఉన్నారు న్యాయ వ్యవస్థ కాబట్టి వారు ఇంకా ఖచ్చితంగా చెప్పగలరు అది ఇక్కడ ఏమైందంటే అందరినీ ఆశ్చర్యం కలిగించింది ఆర్ ఒక అర్థం కాని పరిస్థితికి తీసుకొని వచ్చింది ఇంకొక మాజీ అడ్వకేట్ జనరల్ గారు కూడా సోషల్ మీడియాలో లేఖ రాశారు వెళ్ళింది ఒకరు ఆయన అడిగిన ఆయన చేసిన ప్రార్థన కోర్టు ఏంటంటే నా మీద పెట్టిన ఏసీపీ కేసు కొట్టేయండి ఈ కేసు విచారణ జరిగే లోపల నన్ను అరెస్ట్ చేయకుండా స్టే చేయండి అని అడిగాడు దాంట్లో ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు పేర్లు పెట్టినారు ఉన్నారు ఎంతమంది మీద నమోదైంది కేసు ఏడు మంది ఎనిమిది మందో నాకు తెలియదు సో కోర్టు ఏం చేసిందంటే దాంట్లో ఐ థింక్ రమణ గారి బంధువుల మీద కూడా ఉందని చెప్పని సోషల్ మీడియాలో చూశాను కోర్టు ఏం చేసిందంటే అడిగిన మాజీ అడ్వకేట్ జనరల్ వారినే కాకుండా మొత్తం కేసు స్టాప్ చేసి అందరికి ఆర్డర్ ఇచ్చింది అందరికి రిలీఫ్ ఇచ్చింది సో దానివల్ల ఏమైంది ఇది అందరికి జరిగే పరిణామం కాదు మేమందరం కోర్టుకు పోతే ఎవరికి ఇవ్వరు సో కోర్టు అట్లా చేయకుండా అందరు కూడా కోర్టుకెళ్ళి ఈ ఒక్క మనిషే కాకుండా అందరు కూడా కోర్టుకెళ్ళి ఉంది ఎవరికి కూడా కోర్టుకు పోయే హక్కు ఉంది నా మీద అబద్ధపు కేసు పెట్టారని చెప్పని ప్రార్థన చేసే హక్కు ఉంది కోర్టు కూడా నీ మీద కేసు లేదు మేము స్టే చేస్తున్నామని చేసే పవర్ ఉంది అధికారం ఉంది అందరూ కూడా కోర్టుకి వెళ్ళి అందరికి కూడా సమానంగా ఆర్డర్ ఇచ్చింటే ఈ బాధలు ఈ పరిస్థితులు వచ్చిండేవి కాదు ఇవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొందరపడింది ఎందుకంటే చేస్తారో బహుశా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జడ్జి గారు ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది ఎందుకంటే చట్టం అది కాదు సిఆర్పిసి గాని ఆర్ ఫోర్ ఎయిటీ సిక్స్ కాన్స్టిట్యూషన్ గానీ అట్లా ఇవ్వం వ్యక్తిగతంగా నువ్వు వెళ్ళినట్లకే రిలీఫ్ ఇస్తారు కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేరే భోపాల్ గ్యాస్ ట్రాజడీ బగల్పూర్ ఐ బ్లైండింగ్స్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ ఇవన్నీ చాలా చాలా ఉన్నాయి వాటికి నేను ఎవరైనా సరే నేను పోతే మందికి నేను రిలీఫ్ తీసుకుంటాను ఇక్కడ క్రిమినల్ కేసులో వచ్చేటప్పటికి నా మీద ఉన్న కేసు అని సో ఈ పరిణామం వల్ల ప్రజల్లో కూడా ఒక ఆలోచన ప్రారంభమైంది ఎందుకు అయింది గవర్నమెంట్ కూడా అదే ఆలోచన వచ్చి ఉంటుంది సో పొరపాట్లు జరిగాయి పొరపాట్లు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది ఈ పిల్ల అనేది రేపు సుప్రీంకోర్టు లో కూడా ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకునే పరిస్థితి వస్తుంది ఏ విధంగా సుప్రీంకోర్టు దాన్ని ఆ అవగాహన చేసుకొని ఏ విధమైన ఆర్డర్ ఇస్తే ఎందుకంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే అది దేశానికంతా చట్టం అయిపోతుంది సో మనం వేసి చూడాలి సో ఇక్కడ పొరపాటు జరిగాయి బహుశా పిల్ అనేది నేను చూసిన పరిస్థితుల ప్రకారం ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్ళారు వాళ్ళు